वेलकम टू डिजिटल क्लास स्कूल चैनल वीडियो चला चला इंपॉर्टेंट अनेटुवंटि वीडियो गतंलो अनेक रकाल कॉम्पिटिटिव एग्जामुलोनु मरियु इतर मैथमेटिक्स परीक्षललो अडिगिनटुवंटि जनरल मैथ्स प्रॉब्लम्स मीकु इक्कड विवरिस्तुन्नामु अंदरिकी अर्थमय्ये विधंगा मुख्यंगा नॉन मैथ स्टूडेंट्स मैथमेटिक्स बैकग्राउंड लेने वारिकी अलागे मैथमेटिक्स लर्नर्स की चला ईजी अर्थमय्ये विधंगा विवरिस्तुन्नामु इंदुलो गातालल्लो संबंधिंचिनटुवंटि मॉडल ए टू द पावर आफ् 5 ए टू द ए क्यूब इला इस्तुंटारु ई प्रॉब्लम नि ए विधंगा साल्व चेयाली अलागे ए टू द पावर आफ् 7 बाय ए टू द पावर आफ् आर ए स्क्वायर इला अडिगारु प्रॉब्लम 1 प्रॉब्लम 2 अलागे प्रॉब्लम 3 ए टू द पावर आफ् 5 होल स्क्वायर राइट इधर प्रॉब्लम 3 मरी प्रॉब्लम 4 ए स्क्वायर बाय 3 होल स्क्वायर इला अड़िगर चला चला एग्जाम्लो इट प्रश्न अड़ता उठर अलागे एक्सपोनेंट्स की संबंधी मोडल्लो प्रश्न अड़गना गानी వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలో మీకు ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇంగ్లీష్ లో ఎక్స్పోనెంట్స్ అంటారు తెలుగులో గాతాలు అంటారు ఆ పైన ఉన్నవి గాతాలు కింద ఉన్నవి భూమి అంటారు ఇంగ్లీష్ లో అయితే పైన ఉన్న నంబర్స్ ను ఎక్స్పోనెంట్స్ అంటారు ఈ ఇక్కడ ఉన్న నంబర్ ని ఇక్కడ ఉన్న అక్షరాని నంబర్ ని బేస్ అంటారు ఎప్పుడుగాని ఒక విషయాన్ని గమనించండి బేసులు రెండు ఒకటే అయ్యుండి మల్టిప్లికేషన్ లో గనక ఇచ్చుంటే డాట్ అంటే మల్టిప్లికేషన్ ఇక్కడ a టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ a క్యూబ్ అని అర్థం ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ కి మ్యాథమెటిక్స్ బ్యాక్ గ్రౌండ్ లేని వారికి ఇది ఈ విషయం అర్థం కాదు గనక ఇక్కడ రాశాను a టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ a క్యూబ్ అని రైట్ ఇక్కడ రెండు బేసులు కూడా ఒకటే ఉంది గనక రెండిట్లో ఏముంది ఏ ఉంది ఆ ఏని ఇక్కడ రాసుకోండి పైన ఇచ్చినటువంటి గాతాలు అంటే ఎక్స్పోనెంట్స్ 5 3 ఉంది ఇవి యాడ్ చేయండి కూడండి 5 ప్లస్ 3 5 ప్లస్ 3 ఎంత అవుతుంది a టు ద పవర్ ఆఫ్ 8 ఇది దీని యొక్క ఆన్సర్ రైట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ యొక్క బేసులు సమానంగా ఇచ్చినప్పుడు వాటిని వాటి యొక్క గాతాలను కూడుకుంటాము ఆ పైన ఉన్న గాతాలను కూడుకుంటాము ఆ బేస్ ని డైరెక్ట్ గా రాస్తాము ఆ పైన ఉన్న గాతాల్ని కూడుకుంటాము అలాగే రెండవ ప్రశ్న ఇక్కడేమో మల్టిప్లికేషన్ ఇచ్చారు ఇక్కడ డివిజన్ ఇచ్చారు బాగా గమనించండి బై అంటే డివిజన్ సో a టు ద పవర్ ఆఫ్ 7 బై a స్క్వేర్ దీని యొక్క ఆన్సర్ ఎలా సాల్వ్ చేయాలి దీని రూల్ ఏమిటంటే భూమి అంటే బేసులు ఒకే బేసులు ఇచ్చి సమానమైన బేసులు ఇచ్చినప్పుడు ఎక్స్పోనెంట్లు తీసివేసుకుంటాయి అంటే సబ్ట్రాక్ట్ అవుతాయి అప్పుడు ఏం చేయాలి ఇక్కడ బేస్ ఏ ఉంది ఇక్కడ బేస్ ఏ ఉంది అప్పుడు ఆ ఏ ని ఇలా రాసుకోండి పైన ఉన్న 7 మైనస్ 2 రైట్ న్యూమరేటర్ లో ఉన్న గాతం 7 రాయండి డినామినేటర్ లో ఉన్న గాతం మైనస్ 2 రాయండి ఈ విధంగా ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి ఓకే సో పైన ఉన్నటువంటి గాతం నుంచి కింద ఉన్న ఈ యొక్క గాతాన్ని తీసివేయాలి ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎంత అవుతుంది a టు ద పవర్ ఆఫ్ 5 7 మైనస్ 2 అనేది ఏమవుతుంది 5 అవుతుంది రైట్ ఇది దీనికి ఆన్సర్ అలాగే a టు ద పవర్ ఆఫ్ 5 హోల్ స్క్వేర్ దీనికి ఆన్సర్ ఎలా సాల్వ్ చేయాలి ఇక్కడ చూడండి ఈ యొక్క బేస్ a ఆ a ని ఇలా డైరెక్ట్ గా రాసుకోండి ఇక్కడ a టు ద పవర్ ఆఫ్ 5 బ్రాకెట్ ఉంది పైన హోల్ స్క్వేర్ ఉంది అంటే ఈ రెండు గుణించుకుంటాయి a రెండు ఈ రెండు కూడా గుణించుకుంటాయి
అంటే ఏ టు ద పవర్ ఆఫ్ 5 × 2 అని అర్థము, రైట్? అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఏ టు ద పవర్ ఆఫ్ 10. ఇది ఆన్సర్, రైట్? ఈ విధంగా ఈ మోడల్లో అడిగినప్పుడు ఏ టు ద పవర్ ఆఫ్ 5 బ్రాకెట్ అంటే హోల్ హోల్ స్క్వేర్ అంటే ఏ రాయండి, ఈ పైన ఉన్న ఘాతాలు గుణించుకుంటా, ఏ ఇంటూ 5 × 2 5 × 2 = 10, ఏ టు ద పవర్ ఆఫ్ 10, అది దానికి ఆన్సర్. అలాగే ఇక్కడ ఉన్న ప్రాబ్లం, ఏ స్క్వయర్ బై 3 హోల్ స్క్వయర్, దీనిని ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఓకే, ఇక్కడ చూడండి, ఈ స్క్వయర్ అనేది హోల్ మొత్తానికి ఉంది కాబట్టి ఇక్కడ ఏ స్క్వయర్ ఇది ఇంటూ ఇది, ఈ 2 × 2, రైట్? బై ఈ స్క్వయర్ అనేది దీనికి కాడుంది 3కి కానీ ఉంది, అప్పుడేమవుతుంది 3 స్క్వయర్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఏ టు ద పవర్ ఆఫ్ 4 2 × 2 = 4 బై 3 స్క్వయర్, ఇలా రాయొచ్చు. దీనిని ఈ విధంగా కూడా రాయొచ్చు, ఏ టు ద పవర్ ఆఫ్ 4 × 3 − స్క్వయర్, ఎందుకంటే బై తీసేస్తే పైన మైనస్ స్క్వయర్ అనేది వస్తుంది. చాలా ఎగ్జాంపుల్లో ఇలా కూడా ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, ఎలా ఇచ్చినా మీరు కరెక్ట్ ఆన్సర్ని తెలుసుకోవాలి. ఈ యొక్క ఎక్స్పోనెంట్స్లో ఘాతాలలో కరెక్ట్ ఆన్సర్లో గుర్తించాలంటే ఇటువంటి రూల్స్ అన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. ఇవి చాలా ఎగ్జామ్లలో ఎక్కువగా ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ఈ బేసిక్స్ తెలిసినప్పుడే మీరు ఏదైనా కరెక్ట్ ఆన్సర్ని సాల్వ్ చేయగలరు. ఇప్పుడు మీకు చాలా చాలా మరొకసారి వీటిని చూసుకోండి. ఇవి బేస్లో 2 ఒకే బేస్లై ఒకే వాల్యూ ఉన్నప్పుడు ఆ పైన ఉన్న ఘాతాలు కూడుకుంటాయి. బేసులు 2 కూడా ఒకటే ఉన్నప్పుడు, డివిజన్లు ఇచ్చినప్పుడు, అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే కూడుకుంటాయి. అలాగే డివిజన్లు ఇచ్చినప్పుడు 2 బేసులు ఒకటే అయి ఉంటే పైన డినామినేటర్లో ఉన్న ఘాతం నుంచి, సారీ, న్యూమినేటర్లో ఉన్న లవములో ఉన్న ఘాతం నుంచి హారం ఉన్న ఘాతం తీసివేయబడుతుంది. న్యూమరేటర్లో ఉన్న 7 ఘాతం నుండి డినామినేటర్లో ఉన్న 2 సబ్ట్రాక్ట్ అవుతుంది. అలాగే డివిజన్లో ఇచ్చినప్పుడు, అది డివిజన్ రూల్. అది ఇక్కడ ఏ టు ద పవర్ ఆఫ్ 5 హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఈ 2 కూడా గుణించుకుంటాయి, 2 ఘాతాలు గుణించుకుంటాయి, రైట్? సో ఇప్పుడు మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాబ్లం వివరిస్తాను, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాబ్లం. ఇక్కడ చూడండి, 27 × 1000 → 0, దీని యొక్క ఆన్సర్ ఎంత? దీని యొక్క ఆన్సర్ ఎంత? 1. బాగా గుర్తుపెట్టుకోండి, ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0, అది ఏ వాల్యూ అయినా సరే ఘాతంలో గనక 0 ఉంటే దాని వాల్యూ 1 అవుతుంది. ఇలా దీనికి సంబంధించిన ప్రశ్నలను చాలా చాలా ఎగ్జాములలో ఈ విధంగా అడుగుతూ ఉంటారు, ఇవి జాగ్రత్తగా సాల్వ్ చేయండి. అలాగే మీకు కొన్ని ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ని హోంవర్క్ ఇస్తాను, ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసి కామెంట్లో తెలియపరచండి, దానివల్ల మీరు కూడా ప్రాక్టీస్ అయినట్లు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వయర్ బై 4 హోల్ స్క్వయర్, దీని యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేసి ఆ యొక్క ఆన్సర్ని కామెంట్లో తెలియపరచండి, రైట్? అలాగే చిన్న సింపుల్ ప్రాబ్లం, 2 స్క్వయర్ × 2³, దీని యొక్క ఆన్సర్ని సాల్వ్ చేసి ఆ ఆన్సర్ను కామెంట్లో తెలియపరచండి. మరొక సింపుల్ సులభం, 3³/3² దీని యొక్క ఆన్సర్ కూడా సాల్వ్ చేసి వాటి యొక్క ఆన్సర్లను
కామెంట్లో తెలియచేయండి. అలా కామెంట్లో తెలియజేయడం వలన మీరు కూడా ఈ ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేసినట్లో ఉంటుంది. మిగతా సబ్స్క్రైబర్స్ కానీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ను మేము రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాగే అనేక రకాల ఎగ్జామ్స్కి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.